దేశం కందేశంలో ఏం పనులండి, అస్సలేం బాగాలేదండి. అయినా మోసం చేసే వాళ్ళకి దేశంతో పనేటండి. ఇంకా సింకిని జాతి ఆడోళ్ళు ఉన్నారండి, స్వార్థం కోసం నిస్వార్థమైన ప్రేమని చంపుకోవడం ఎంత తప్పండి. అమ్మాయిలందు విదేశాల్లో ఉన్న అమ్మాయిలు వేరయ్యా అని ఎన్నేసుకోవాలేమో అండి. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా నిలువున ముంచేస్తారని అనుకోవాలని బాబు. అయ్యి బాబు అంత మాట అనేసాడేంటి అని అనుకోకండి. దేశంగా దేశంలో ఓ తెలుగోడు ఆత్మహత్య చేసుకోవడం హాట్ టాపిక్ అయిపోయిందండి. తననే తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందని కెండాలో ఉంటున్న కుర్రోడు సూసైడ్ లెటర్ రాశాడండి. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందన్న కారణంగా ఈ కుర్రోడు నైట్రోజన్ గ్యాస్ పీల్చి చనిపోవడం విషాదంగా మారిందండి. ప్రియురాలు అఖిలి ప్రియ మోసం చేసిందని నిండు జీవితాన్ని నైట్రోజన్తో అంతం చేసుకున్నాడండి బాబు. ఎంత ఘోరం, ఎంత కడుపు కోత. కానీ తన అవయవాలను దానం చేయాలని సూసైడ్ నోట్లో రాశాడండి. శవాన్ని వైద్య పరిశోధనలకు వినియోగించేలా చూడాలంటూ తన తల్లిదండ్రులకు లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడండి. తన వల్ల మరికొన్ని జీవితాలు బాగుపడాలని ఎంత ఆలోచన చేశాడండి. అయితే చావు అన్నిటికీ పరిష్కారం కాదని ఈ కుర్రాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో ఏంటో మరి. తమకు కడుపు కోత మిగిల్చిన కొడుకు గురించి తలుచుకొని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారండి. వారి కన్నీళ్ళు తోడవడం ఎవరి వల్ల కాలేదండి బాబు. ఇలాంటి మొదనష్ట పాడోల వల్ల అందరికీ చెడ్డ పేరేనండి.